ఢిల్లీ ఆఫీస్ లో ఎమ్మెల్సీ కవితను 9 గంటలు కూర్చోబెట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మీకు దక్కిన వాటా ఎంత, అరుణ్ పిళ్ళై ద్వారా ఇండో స్పిరిట్స్ లో మీ పెట్టుబడులు ఎన్ని, విజయనాయర్ దగ్గరకు వచ్చిన 100 కోట్లను ఎలా పంపారు, ఆమ్ ఆద్మీతో మీకున్న రాజకీయ అనుబంధం ఏంటి అంటూ వరుస ప్రశ్నల దాడి చేసిన ఈడీ ఇంకా విచారణ పూర్తి కాలేదు అంటోంది. 16 మార్చి మళ్లీ కవిత విచారణకు హాజరు కావాలని ఆర్డర్స్ వేసింది. ఈడీ ప్రశ్నల వర్షం తర్వాత కూడా కవిత ముఖంలో చెరగని చిరునవ్వు కనిపించింది. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసం దగ్గర ఆమెకు హారతి పెట్టినప్పుడు నవ్వుతూనే ఉన్న కవిత అదే రాత్రి హుటాహుటిన హైదరాబాద్ కు వచ్చి నేరుగా తండ్రి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈడీ ఆఫీస్లో జరిగిన వివరాలను, తన ఫోన్ను ఎందుకు సీజ్ చేశారు అనే అంశాలపై కేసీఆర్ కు తెలిపిన కవిత తిరిగి ఆదివారం మధ్యాహ్నం మరోసారి ప్రగతి భవన్ కు వచ్చారు. ఈసారి భేటీలో సీఎం కేసీఆర్ తో పాటు సోదరుడు కేటీఆర్, మంత్రి హరీష్, ఇతర కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. 16వ తేదీన ఈడీ ముందు ఎలా వ్యవహరించాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ కవితకు కొన్ని సలహాలు ఇచ్చారని, ఆ తర్వాత న్యాయ నిపుణులతో కూడా చర్చించారని తెలిసింది. కట్ చేస్తే ప్రగతి భవన్ నుంచి కవిత తన నివాసానికి చేరుకున్న కొన్ని నిమిషాల్లోనే సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఎప్పటిలా యశోద ఆసుపత్రికి వెళ్లకుండా ఈసారి సీఎం కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన కడుపులో చిన్న పుండు ఉందని, మందులతో మారుతుందని చెప్పిన వైద్యులు కేసీఆర్ ని డిశ్చార్జ్ చేశారు. అయితే తండ్రిని చూసేందుకు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చిన కవిత వైద్యులతో మాట్లాడి వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే 16వ తేదీన కవితను అరెస్ట్ చేస్తారంటూ బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఢిల్లీలో నవ్వుతూ కనిపించినా హైదరాబాద్ కు వచ్చాక కవిత ముఖంలో ఆందోళన కనిపించిందని చెప్పుకొస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం మోదీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి. ఈడీని ప్రయోగించినంత మాత్రాన భయపడాల్సిన పని లేదని, కవిత ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారు. 16న కూడా కవితను అరెస్ట్ చేసే ఛాన్స్ లేదని బీఆర్ఎస్ వర్గాల భావన.